అనేక మార్పులు రావాలని, మా భూములు, మా నీళ్లు, మా వనరులు రావాలని అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి అమరవీరుల దోహ అంతేగా అనేక మంది అమరవీరులు అయిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలోనే పోలీస్ సిస్టమ్ తన పిస్తూల్ తోటి కాల్చుకొని జరగాలని అమరత్వం అయ్యారు. వస్తున్నటువంటి ట్రైన్ ను ఆపి కళ్ళు లాంటి వాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయారు. అమరారా, నా ప్రియమైన తల్లిదా, మనమంతా సామాన్యులు. నేను కూడా ఏ పార్టీ సభ్యులు కాదు. అయినా ఈరోజు తల్లిదారంలో పాల్గొన్న నేను ఇక్కడ నా రైతాంగం గురించి మిమ్మల్ని అందరినీ చూసి రెండు ముచ్చట్లు పాట పాడతాను వచ్చాను. కానీ మొట్టమొదటి నా తల్లిదారంలో పాడిన ఆ పాట పాడి చూస్తాను. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలము మన మన కొరత సరిగ్గా కలిసేటువంటి ఒక త్యాగం చేసి
ఇలా ఆ తుపాకులు తీసుకున్న కుటుంబాన్ని ఎక్కడ తీసుకుంటారో నా కొడుకు అక్కడ మీద మమ్మల్ని తుపాకులు రాసినప్పుడు ఇలా మోసుకొనిపోయారు. అక్కడ ఉన్న మా మందులు చెప్పారు, రాహుల్ జీ చిన్నోడు ఎప్పుడైతే ఆ తుపాకులు పేర్చారు వాళ్ళ యొక్క తల్లిని వాళ్ళని చూసిన త్యాగం చేసుకున్నారు. కాబట్టి ఓ అక్కలారా చెల్లెలారా ప్రజలారా, ఈ భారతదేశం కోసం ఒక కొత్త రక్తం వస్తుంది. రాహుల్ గారిని ఆ నాయకత్వం కింద మన ముందు పోరాలని చెప్తున్నా. ఒక విప్లవంతో ఉన్న నేను ఇక్కడ ఉన్న తెలంగాణను ముందు తీసుకెళ్దాం. వంశీఆర్ తుసిఆర్ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్ దారై పొందిరో నా తెలంగాణ తొరల పాలయ్యిందిరో నా తెలంగాణ బిడ్డకు బతుకమ్మ కొడుకు వడ్డు బ్యాంకు అటర్నమెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నీకి అప్పచెప్పే చెయ్యాలైపోయిందో నా తెలంగాణ యాగంలో కాలిపోయిందో నా తెలంగాణ. పోలీస్ సిస్టమ్ అమలైన అనేక మందికి వందనాలు. రేపు రాబోయే తెలంగాణ తప్పకుండా లాంటి నాయకత్వం కింద ఈ దేశం ముందు పోవాలని, సకల సంపదల కన్నా దేశంలో ఈ కన్నీళ్లు ఉండొద్దని అభివృద్ధి చేస్తూ అమర కట్టలకు వందనాలు చెప్పుకుంటున్నాను.